Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ దగ్గర నమ్మకంగా ఉంటూనే తన అసిస్టెంట్ ఎంత పని చేశాడో చూడండి. నటి ఐశ్వర్య రాజేష్ తమిళ సినిమాల్లో ప్రముఖ నటీమణులలో ఒకరు. ప్రెజెంటర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐశ్వర్య ప్రస్తుతం 6 డజన్కు పైగా చిత్రాలను కలిగి ఉంది. ఈ పరిస్థితుల్లో తనతో ఉన్నవారు తనను మోసం చేస్తున్నారని, ఎవరిని విశ్వసించాలో తనకు తెలియడం లేదని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నటి ఐశ్వర్య రాజేష్ దర్శకుడు రంజిత్ యొక్క తొలి చిత్రం అట్టాకతి చిత్రంతో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కోకిగుడ్డు చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించింది. మ్యాన్, థీఫ్, పోలీస్, ధర్మదురై సహా వాణిజ్య చిత్రాల్లో కూడా నటించారు. ఆ తర్వాత ఐశ్వర్య రాజేష్ నటించిన కనా తమిళ సినిమా ఆమెకు ప్రత్యేక మార్కెట్ సృష్టించింది. ఇటీవల ప్రైవేట్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ తన విశ్వసనీయ సహాయకులలో ఒకరు తనను మోసం చేశారని విలపించారు. అందులో తనతో కలిసి 1.5 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం పనిచేసిన విశ్వసనీయ సహాయకుడు తనకు వ్యతిరేకంగా పనిచేశాడని, అభిమానుల నుండి డబ్బు తీసుకుని తన సెల్ నెంబర్ ఇవ్వడం మరియు తన గురించి వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వంటి పనులు చేశాడని చెప్పారు. మరియు అతను చాలా నమ్మకంగా ఉండేవాడని, అలాంటి వాడు ఇలా చేశాడని విన్నప్పుడు ఆమె షాక్ అయ్యారని చెప్పుకొచ్చారు. అతని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయమని చాలామంది పట్టుబడుతున్నప్పటికీ, పొరపాటు జరిగింది కాబట్టి నేను ఇకపై జాగ్రత్త వహించి ఉండడానికి నిర్ణయించుకున్నాను. మరియు నేను అతనిని ఏమీ చేయలేదు. నాలాంటి ఇతరులు ఇలాంటి సంఘటనను ఎదుర్కోవద్దని నేను ఇలా చెబుతున్నాను. తన విషయంలో ఇంత నమ్మదగిన వ్యక్తి అలా చేసినందుకు ఎవరిని విశ్వసించాలో, ఎవరిని నమ్మకూడదో అది తనకు అర్థం కాలేదని ఐశ్వర్య రాజేష్ ఇంటర్వ్యూలో చెప్పారు. సినీ పరిశ్రమలో కథానాయకులు ఎదుర్కొంటున్న పోరాటాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈవాడ చెన్నై నటి దాని గురించి వెల్లడించింది. ఈ సంఘటన తర్వాత ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఆమె గుర్తించలేకపోయింది. నటి ఐశ్వర్య రాజేష్ స్వల్ప వ్యవధిలోనే తమిళ చిత్ర పరిశ్రమలో ఖ్యాతి గడించినట్టు అనిపించవచ్చు, కానీ ఇంత ఎత్తుకు చేరుకోవడానికి ఆమె ఎదుర్కొన్న పోరాటాలు అపారమైనవి. నయనతార తరువాత ఐశ్వర్య రాజేష్ తమిళ చిత్ర పరిశ్రమలో మహిళా ఓరియంటెడ్ సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలను పొందే ఏకైక హీరోయిన్. ఇంతకుముందు తన చిత్రం కనా విజయవంతం అయిన తరువాత ప్రస్తుతం 6 నుండి 7 మహిళా ఓరియంటెడ్ సినిమాల్లో ప్రధాన నటిగా పనిచేస్తోందని చెప్పారు. ఐశ్వర్య రాజేష్ 8 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయినందున ఆమెను తన తల్లి పెంచింది.